పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది పీసీసీ చీఫ్ రేవంత్ ఈ రోజు ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు ఇన్నాళ్లు ఎటూ తేల్చుకోలేకపోయిన పొంగులేటి మొత్తం మీద కేసీఆర్తో యుద్ధానికి కాంగ్రెసే సరైన స్థావరం అనే నిర్ణయానికి వచ్చారు బిఆర్ఎస్ బహిష్కృత నేత ఖమ్మం మాధీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు బీజేపీలోకా కాంగ్రెస్లోకా అని రెండు నెలల పాటు జరిగిన ఊగిసలాటకు తెరదించేందుకు రెడీ అయ్యారు కర్ణాటక ఫలితాల తర్వాత మారిన ధోరణితో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకే సిద్ధమయ్యారు ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నారు శ్రీనివాసరెడ్డి ఈ ఏడాది జనవరి ఒకటిన కేసీఆర్ సర్కార్పై పొంగులేటి ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు ఆ తర్వాత నిరసన స్వరం పెంచారు దీంతో ఆ పార్టీ పొంగులేటిని సస్పెండ్ చేసింది ఆ తర్వాత మరింత విమర్శల వేడిని పెంచిన పొంగులేటి కెసిఆర్ను గద్దెదించడమే లక్ష్యమన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్లను తాకనీయనంటూ శపథం కూడా చేశారు ఈటల రాజేందర్తో ఉన్న అనుబంధంతో తురుతా పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది కొంతకాలానికి బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో కలిసి కొత్త పార్టీ పెడతారని టాక్ వినిపించింది కానీ కర్ణాటక ఫలితాల ప్రభావంతో క్రమంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ టికెట్పై ఎంపీగా గెలిచిన పొంగులేటి ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా టీఆర్ఎస్లో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొంగులేటికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటినుంచి కేసీఆర్పై అసంతృప్తిగా ఉన్నారు గత నెలలో పొంగులేటిని పార్టీలో ఆహ్వానించడానికి బీజేపీ కీలక నేతలంతా వెళ్లారు కానీ రెడ్డి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో ఈరోజు ఆయన ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లు తెలుస్తోంది రేవంత్ ఆహ్వానించాక పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఓటమే లక్ష్యమంటున్న పొంగులేటి ఆయా నియోజకవర్గాల్లో తన అనుచరులకు టిక్కెట్లు కోరుతున్నారు మధిర భద్రాచలం సిట్టింగ్ కాంగ్రెస్ సీట్లు తప్ప మిగిలిన సీట్లన్నీ తన వర్గం వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే సర్వేల ప్రాతిపదికన ఇస్తామని చెబుతూనే పొంగులేటికి ప్రాధాన్యం ఇస్తామని సునీల్ కనుగోలు హామీ ఇచ్చారు దీంతో కాంగ్రెస్లో చేరికకు లైన్ క్లియర్ అయింది గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో పర్యటించనున్నారు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు అంతకుముందే పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది ఈరోజు పొంగులేటి మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వివరించే అవకాశం ఉంది